ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మనం నేర్చుకుని పోయే పాఠం పేరు సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. ఈ పాఠం మొట్టమొదటిసారిగా జైశాలి గారు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు ప్రవేశపెట్టినప్పుడు సభ్య సమాజంలో ఉన్న నాస్తికులు, హేతువాదులు, మరి ముఖ్యంగా శాస్త్రవేత్తలు నివ్వెరపోవటం జరిగింది. ఇక క్రైస్తవ సమాజంలో ఒక నూతన వరవడిని సృష్టిస్తూ జైశాలి గారి అంబుల పొదిలో బాణాలుగా పిలువబడుతున్న వారి వాటిలో అత్యద్భుతమైనటువంటి పాఠం సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. ఈరోజు మానవ జ్ఞానం అభివృద్ధి చెంది సుమారు ప్రపంచాన్ని శాసించేటటువంటి శాస్త్రాలు 639 శాస్త్రాలు వెలసిల్లాయి నెట్లో. వీరు పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సుమారు 600 మనిషి శరీరంలో కండరాల సంఖ్య కూడా ఇంతేనండి. 639 లీడింగ్ శాస్త్రాలు ఈరోజు సమాజంలో ఉన్నాయి. వాటిలో మరీ ముఖ్యంగా మనిషి జీవితంలో తరచుగా ప్రభావితం చేసే శాస్త్రాలు కేవలం 40-50 మాత్రమే. వీటిని ఎలా అధిగమించిందో బైబిల్ ఈరోజు అధునాతన మానవ శాస్త్రం, శాస్త్ర విజ్ఞానం ఎన్నటికీ మరెన్నటికీ అందుకోలేనటువంటి అద్భుతమైనటువంటి సంగతులను దేవుడు బైబిల్ గ్రంథంలో ఎలా రాయించాడు, ఆ బైబిల్ గ్రంథాన్ని మనము కలిగి ఉన్నందుకు ఎంత గర్వపడాలో ఈ పాఠం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడు లోకములో ఉన్న తన పిల్లల కోసం ఎన్నో విలువైనటువంటి సంపదలను నిక్షిప్తపరచడం జరిగింది. ఒక ఆర్థర్ కాటన్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ధవళేశ్వరం ఆనకట్ట కట్టినటువంటి వ్యక్తి. ఆనకట్టలు కట్టడంలో ఒక వినూత్నమైనటువంటి పద్ధతిని ప్రవేశపెట్టి ఎటువంటి ఉధృతిని అయినా సరే తట్టుకునే విధంగా దాన్ని డిజైన్ చేసి ఆనకట్టల్ని, ఆ స్కెచ్ను, ఆ ప్లాన్ను తన డైరీలో రాసుకొని ఆ రాసుకున్నటువంటి ప్లాను ఈరోజు భారత ప్రభుత్వానికి తెలియకపోయేసరికి ఆ పుస్తకానికి వెల పెట్టడం జరిగింది భారత ప్రభుత్వం. ఎవరికైనా ఆర్థర్ కాటన్ రచించినటువంటి ఆనకట్టల ప్లాన్ కలిగినటువంటి ప్రతులు దొరికితే స్పాట్లోనే 1 కోటి రూపాయలు ఇస్తామని ప్రకటనలో జారీ చేయటం జరిగింది భారత ప్రభుత్వం. తెలివిగా ఆర్థర్ కాటన్ తన తర్వాత వచ్చే తన గర్భవాసన పుట్టినటువంటి పిల్లలకు వారసత్వంగా ఆ ప్రతులను ఇస్తూ రావటం జరిగింది. చివరగా ఎక్కడ దొరికిందంటే ఆయన యొక్క మనవరాలి దగ్గర ఆ ప్రతులు దొరికాయి. ఈ మాట మీకు ఎందుకు చెబుతున్నానంటే భూమి మీద చిన్న మెదడు, చిన్న ఆలోచన కలిగినటువంటి మనిషి తన ప్రతిరూపాల కోసం తన జీవితంలో సంపాదించుకున్న జ్ఞానాన్ని, విద్యను వారసత్వంగా తన పిల్లలకు ఎలా ఇచ్చి తను ఈ లోకంలో లేకుండా ఉన్నా కూడా తన ప్లానును బట్టి తన పిల్లలు గొప్పవారుగా ఉండాలనేటటువంటి ఉద్దేశం ఉన్నట్లు దేవుడు కూడా ఈ లోకంలో తను లేకపోయినా తనను నమ్ముకొని ఆయన కోసం బ్రతుకుతున్నటువంటి, బ్రతుకును కొనసాగిస్తున్నటువంటి పిల్లల కోసం దేవుడు సకల శాస్త్ర ప్రావీణ్యతను,
శాస్త్రవేత్తల్లా కాకుండా ఈరోజు శాస్త్రవేత్తల్ని మనం గమనించగలిగితే వాళ్ళ బట్టలు వాళ్ళ తల వెంట్రుకలు వారి ముఖాలు వారి యొక్క పరిస్థితులు మనం ఒకసారి గమనించగలిగితేనండి సమయానికి తిండి తినరు ఇంట్లో సరిగా కాపురం చేసుకోలేరు పిల్లల్ని చూసుకోలేరు హాయిగా మనం వెళ్తున్నట్టుగా ఎక్కడికైనా ఇలా సెమినార్లకు వచ్చి హాయిగా అందర్నీ వదిలేసి దేవుడి మాటల్లో ఎంజాయ్ చేయలేరు ఎప్పుడు పరిశోధనలు 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 అని పిచ్చి వల్ల కనబడుతూ ఉండటం జరుగుతుంది వాళ్ళలా కాకుండా వారికంటే తక్కువ కష్టంతో వారికంటే ఎక్కువ జ్ఞానాన్ని పొందాలి నా పిల్లలు అని ఆలోచించి తన జ్ఞానానంత రంగరించి ఈ ప్రకృతిలో పెట్టినట్టుగా తన జ్ఞానానంతా కూడా బైబిల్లో కూడా పెట్టడం జరిగింది అందుకే దేవుడు కొన్ని చోట్ల మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడతాడంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము నుండి 26వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను 26-27 వచనాలు చూడండి ఇక్కడ కష్టం 26-27 వచనాలు నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువారికి చేయువానికి జనుల మీద అధికారమిచ్చేదను ఎలాంటి అధికారము ఉంటుంది అంటే ఈరోజు మనం ఎన్నో అధికారాలు చూసాం లోకంలో 5 సంవత్సరాలకు ఒకసారి మారే అధికారం భారతదేశంలో చూస్తున్నాం 4 సంవత్సరాలకు ఒకసారి మారేటటువంటి అధికారాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో చూస్తూ ఉన్నాం ఇంకా మధ్యంతర ఎన్నికలు వస్తే సంవత్సరానికి ఒకసారి మారే అధికారాలు చూస్తున్నాం కానీ దేవుడిచ్చే అధికారం ఎలాంటిది కాదండి ఎలాంటి అధికారం అంటే నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చుదను అతడు ఇనుపదండముతో వారిని ఏలును వారి కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు అన్నాడు అంటే దేవుడు మనం ఎలా ఉంటాము సభ్య సమాజం ఎలా ఉంటుంది తన పిల్లలు ఎలా ఉంటారో తన పిల్లలు కాని వారు ఎలా ఉంటారని చెప్పటంలో దేవుడు చెప్పిన పోలిక ఎంత చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పాడు చూడండి మనం ఎవరు అటండి ఇనుప దండాలమట ఇనుప దండముతో ఏలేవారమట మరి మిగతా వాళ్ళు మట్టి కొండలు మన ముందు నిలవగలవండి ఇనుప దండాన్ని చేత పట్టుకున్న వాడి ముందు మట్టి కొండలు నిలబడగలవా మీరు చెప్పండి అంటే దేవుడు ఎంతటి అధికారాన్ని ఇస్తాడంటే ఎప్పుడు ఏ కాలంలో సర్వకాల సర్వావస్థలలో ఎప్పుడు మట్టి కొండకు ఇనుప దండానికి పోటీ పెట్టినా గెలిచేదెవరు ఎవరు గెలుస్తారండి ఇనుప దండము అందుకే ఇనుప దండంతో ఏం చేస్తారు మామూలుగా ఉండరు మళ్ళీ ఏలుతారట అన్ని దాచి ఉంచాడు ఇనుప దండముతో ప్రపంచాన్ని ఏలేంత మనం ఒక్కసారి వాళ్ళ మీద పడ్డామా మన చేతుల్లో ఇనుప దండాన్ని వాళ్ళ మీద అలా పెడితే చాలు కొండ ఏమవుతుంది కొండ పగిలిపోతుందండి అంతటి మహాజ్ఞానాన్ని దేవుడు మనకు వారసత్వంగా ఇస్తూ సకల శాస్త్రాలను అధిగమించే విధంగా ఎలా రాయించాడు ఎలా మన కోసం నిక్షిప్తపరిచాడు తన విజ్ఞానాన్ని అని ఆలోచిస్తూ ముందుకు సాగుదాం అందులో ముఖ్యంగా మొదటిగా మీకు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను చెప్పండి మీకు
మీకు సౌండ్ అంత మంచిది నాయన బ్యాక్ ఉన్న వాళ్ళు కొంచెం ముందుకు రండి కారణం ఏంటంటే ఇక్కడే మూడు క్లాసులు జరుగుతున్నాయి కనుక ట్రాష్ అవుతుంది మీకు వినబడుతుందా మీకు సంపూర్ణంగా రెండు లేక మూడు శాస్త్రాలు చెప్పంటారా కొంచెం కొంచెంగా ఐదు లేక ఆరు శాస్త్రాలు చెప్పంటారా సకల శాస్త్రాలు అదివించిన బైబిల్ చెప్పడానికి ప్రస్తుతానికి నా దగ్గర 17 గంటలు చెప్పడానికి మ్యాటర్ ఉంది 17 అవర్స్ చెప్పడానికి నాన్ స్టాప్ గా మ్యాటర్ ఉంది మీకు అరకొరగా ఐదు ఆరు చెప్పంటారా సంపూర్ణంగా రెండు లేక మూడు చెప్పంటారా అరకొరగా ఐదు ఆరు చెప్పాలి అని కొందరు సంపూర్ణంగా రెండు లేక మూడు చెప్పాలని కొందరు రెండు కలిపి చెప్తానని నేను ఏమండి రైట్ రాసుకోండి మొదటి శాస్త్రం ఆర్నిథాలజీ ఆర్నిథాలజీని తెలుగులో పక్షుల అధ్యయన శాస్త్రము అని అంటారండి పక్షులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం అని అంటారండి ఆర్నిథాలజీని దీనిని వెలుగులోనికి తీసుకుని వచ్చిన శాస్త్రవేత్త పేరు సలీం అలీ దీనిని వెలుగులోనికి తీసుకుని వచ్చిన శాస్త్రవేత్త పేరు సలీం అలీ ఈయన భారతదేశానికి చెందిన వ్యక్తి ఈయనని ఈయనకు ఒక బిరుదు కూడా ఉందండి ఆ బిరుదు ఏంటంటే బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు అంటే పక్షి మనిషి అని అర్థం బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారండి ఈయన పక్షుల మీద అధ్యయనం చేసి కనుగొన్న విషయాలు ఏంటంటే ఏ పక్షి ఎంతకాలానికి గుడ్లు పెడుతుంది ఎన్ని గుడ్లు పెడుతుంది ఎంత ఎత్తు ఎగురుతుంది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది ఒక్కో పక్షి ఒక్కో రెక్కలో ఎన్ని ఈకలు ఉంటాయి ఆ ఈకలు ఏ కలర్లో ఉంటాయి ఒక్కో పక్షికి ముక్కు ఏ నిర్మాణంలో ఉంటుంది అది ఎందుకు అలా నిర్మాణం చేయబడింది ఇవి అన్నీ కూడా తన జీవితంలో రీసెర్చ్లో బయటపెట్టడం జరిగిందండి సో ఈ పక్షులకు ఆకాశ పక్షులు అని కూడా పేరు పక్షులకు ఆకాశ పక్షులు అని కూడా పేరు కారణం ఏంటంటే అవి ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి కనుక సుమారు ప్రపంచంలో ఒక దక్షిణాఫ్రికాలోనే 1500 జాతులు ఉన్నాయటండి పక్షుల జాతులు ఒక్క దక్షిణాఫ్రికాలోనే దక్షిణాఫ్రికా ఖండంలో 1500 జాతులు ఉన్నాయని అంచనా వేయటం జరిగింది పాలస్తీనాలోనండి పాలస్తీనా దేశంలో సుమారు 348 జాతుల పక్షులు ఉన్నాయట జాతి వేరండి జాతుల పక్షులు అండి ఒకే జాతిలో రకరకాల సైజులు రకరకాల కలర్లు ఉంటాయి కానీ ఇవి జాతులు 348 జాతుల పక్షులు పాలస్తీనాలోనే ఉండటం జరుగుతుంది ఇకపోతే ఈ మధ్యకాలంలో పక్షులను చూసి చాలా రకాలైనటువంటి విజ్ఞానాన్ని మన వాళ్ళు నేర్చుకోవటం జరిగింది మల్లాంటోళ్ళు పక్షులు చూస్తే ఏం చేస్తారు చెప్పండి ఏమండి పక్షిని చూడడం ఇంట్లోకి వెళ్ళి మసాలా నూరడం రెండు ఒకటోసారి జరుగుతుంది కారణం ఏంటంటే పక్షిని ఫ్రై చేసుకోండి తినటం మనకు తెలుసు ఇక అమెరికాలో ఉన్నటువంటి రైట్ బ్రదర్స్ చూశారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఫ్లైట్ కనుక్కుంటారు రైట్ బ్రదర్స్ చూస్తే ఫ్లైట్ కనుక్కుంటారు ఇంకొందరు ప్రేమికులు చూశారనుకోండి ప్రేమికుల కంటబడింది అనుకోండి ఈయన నుంచి ఆమెకు ఆమె నుంచి ఈయనకు లవ్ లెటర్స్ ప్రేమ ఉత్తరాలు ప్రేమ పావురాలతో పంపించేస్తారు సమాచారాన్ని లేటెస్ట్గా ఈ పక్షులను దేనికోసం ఉపయోగిస్తున్నారు అని అంటే చైనీయులండి చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పక్షి కాలుకు మెమరీ చిప్ను అమరుస్తున్నారండి పక్షి కాలుకు మెమరీ చిప్ను అమరుస్తున్నారు ఆ చిప్పుకి ఏం చేస్తారంటే విజువల్ టెక్నాలజీని పెడుతున్నారన్నమాట చిప్లో అంటే రికార్డింగ్ టెక్నాలజీ అన్నమాట వీడియో రికార్డింగ్ టెక్నాలజీ మెమరీ చిప్లో పెట్టి మిగతా దేశాల మీద పంపించేస్తున్నారు
ఎందుకు పంపిస్తున్నారు అంటే ఈ పక్షి శత్రు దేశంలోకి వెళ్ళిపోతుంది. ఏ పక్షి ఏ దేశాందో చెప్పేటటువంటి టెక్నాలజీ ఇంకా లోకానికి రాలేదండి. ఇది అర్థమైంది చైనా వాళ్ళకి. ఇది అర్థమైంది కనుక ఏం చేశారంటే మెమరీ చిప్లో వీడియో రికార్డింగ్ సిస్టమ్ ఉన్నటువంటి దాన్ని పంపించేసి ఏ దేశంలో ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ విలువైన సంపద కేంద్రీకరించబడింది, ఎక్కడ బకరాలు ఉన్నారు అని ఒక్కసారి పంపించడం జరిగింది మిగతా దేశాలకి. ఇవి వెళ్ళి ఏం చేస్తాయి, మొత్తము చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సంచరిస్తూ సంచరిస్తూ వచ్చి మరలా వాళ్ళ దేశానికి వస్తాయండి. దీనికి వీటికి వీటికి ట్రైనింగ్స్ ఇస్తున్నారటండి. ట్రైనింగ్స్ అంటే నువ్వు పలానా చోటుకి వెళ్ళిన తర్వాత మరలా ఇక్కడికే రావాలి. మనిషి అయితే నమ్మకంగా రాకపోవచ్చేమో కానీ పక్షి మాత్రం ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఏమండి ఈ విషయం మీకు చెప్పగానే మీకు ఒక మాట గుర్తురావచ్చు, కాకి ఎప్పుడు తిరిగి వచ్చిందండి అని. అది ట్రైనింగ్ ఇచ్చిన కాకి కాదు, నోహు వాడలో నోహు గారికి ట్రైనింగ్ ఇచ్చేంత ఉందండి. అక్కడ ఒక్కొక్కటి అరుపులు అరుస్తూ ఉంటే ఆకలు అని ఆయన పరిస్థితి ఎలా ఉంటుందంటే బహుభయంకరం అండి. మీకు ఇది అర్థం కావడానికి, నోహు గారు ఎన్ని కష్టాలు పడ్డాయి అర్థం కావడానికి, ఒక 10 రకాల జంతువులను పక్షులను పెట్టుకొని మీ ఇంట్లో 10 రోజులు ఉండండి తెలుస్తుంది చాలా కష్టం. అది ట్రైనింగ్ లేకుండా పంపించిన కాకి పోగానే ఆహారం దొరికింది, ఆహా అనుకునింది, అక్కడే ఉండిపోయింది. ఏమండి కనుక ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇస్తూ ఏం చేశారంటే మెమరీ చిప్ పంపించేసి శత్రు దేశాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకోవటానికి ఉపయోగిస్తున్నారు. వీటిని గురించినటువంటి విజ్ఞానము వీళ్ళ ఆలోచనలను అధిగమిస్తూ దేవుడు ఎప్పుడో కొన్ని 100,000 సంవత్సరాల క్రితం ఈ పక్షుల వలన ఏమి చేయొచ్చో కూడా దేవుడు చెప్పాడండి. పక్షుల వలన సమాచారాన్ని తెలుసుకోవచ్చని, మెమరీ చిప్ను అమర్చవచ్చని పక్షుల గురించి బాగా అధ్యయనం చేసి వీళ్ళు కనుక్కుంటే వీళ్ళు అధ్యయనం చేయకూడదు, నా పిల్లలు ఎలాంటి కష్టము పడకూడదు. జస్ట్ ఆది కాండంలో నోహు జలప్రలయ కాలంలో ఉన్న సంగతులు చదివితే చాలు అని అనుకున్నాడు. మీరందరూ చదివారు కదా ఏం చేశాడు దేవు నోహు గారు, భూమి మీద నీళ్లు ఇంకిపోయాయా లేవా అనే సమాచారాన్ని కనుగొనడానికి ఒక నల్ల కాకిని పోవిడిచాడు. అది తిరిగి రాలేదు. మరలా ఏం చేశాడండి, మరలా ఏం చేశాడు, కుందేలు పంపించచ్చు కదా. మరి మిగతా జీవరాశి సమస్త జీవరాశులు ఎన్నో ఉన్నాయి కదండి, ఎందుకు పంపాడనుకున్నారు పక్షిని? పక్షి సమాచారం ప్రతికూల పరిస్థితుల్లో కూడా తీసుకురాగలదు, చాకచక్యంగా తీసుకురాగలదు, బదులు తీసుకొని వస్తుంది బాధ్యత గల పావురము అని నోహు గారికి అర్థమైపోయింది. ఏమండి ఆయన ఏమన్నా బడ్డమేనా, ఏమన్నా సలీం అలీ లాగా? ఆయనకి ఎలా తెలిసింది? దేవుడు ఉన్నాడు గనక ఆయన పక్షాన ఈ ఏ శాస్త్రం అనేది అభివృద్ధి చెందక మునిపే సమాచారానికి ఇది అవసరము అని ఆయనకు అర్థమైపోయిందండి. ఇకపోతే మరి మంచి మాట బైబిల్ రాయబడిన చూడండి, మంచి మాట బైబిల్ రాయబడిన చూడండి ఒకసారి. సామెతల గ్రంథం అండి, ఆ మాట ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనము, మీ మనస్సు నందైనను రాజులను శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఎందుకంటే ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును అన్నాడు చూడండి. ఆకాశ పక్షులు సమాచారమును కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును అన్నాడు. కనుకనే ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు తెలుసండి, మీ ఉత్తరానికి ఏం సమకూర్చాలంటున్నారు తెలుసండి, రెక్కలు సమకూర్చండి అంటున్నాడు. రెక్కలు సమకూర్చండి మీ ఉత్తరానికి అని చెబుతూ ఉండే, అంటే అర్థం ఏంటి రెక్కలు సమకూర్చండి అంటే,
పక్షి రెక్కలు తీసి దానికి తగిలించమని కాదు, కరెక్ట్గా అడ్రస్ రాయండి అని అర్థం. పర్ఫెక్ట్నెస్కి గుర్తండి రెక్కలు కలిగింది. అందుకే చాలామంది మాట్లాడుతుంటే ఏమంటారంటే, దేనితో కబురింపమంటారండి, అబ్బా కాకితో కబురింపితే రెక్కలు కట్టుకుని వాలిపోతాడట. మళ్ళీ కాకితో కబురింపితే రెక్కలు కట్టుకు వాలిపోతాడట. కాకపోతే ఈ మధ్యకాలంలో పక్షుల యొక్క గొప్పతనాన్ని, వాటి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మనుషులు స్వార్థం వలన చాలా రకాలైన వాటిని తినటాన్ని బట్టి, లేకపోతే వాటిని సుఖసౌఖ్యాల కోసం, అందం కోసం వాటిని పెంచుకోవటాన్ని బట్టి, వాటిని చంపటాన్ని బట్టి, అంతరింప చేయటాన్ని బట్టి భారతదేశ ప్రభుత్వము ఏం చేసిందంటే ప్రాజెక్టును స్థాపించిందండి. ఏం ప్రాజెక్టులు అవి తెలుసండి? టైగర్ ప్రాజెక్టు అని, జంతువుల కోసం టైగర్ కోసం ప్రాజెక్టు, అలాగే పక్షుల కోసం బర్డ్స్ ప్రాజెక్టు అనేది ఒకటి తీసుకోవడం జరిగింది. అలా చేసిన తర్వాత 1964 అంతరించిపోతున్నటువంటి పక్షులలో నెమలిని కనుక్కోవటం జరిగింది. అంతరించిపోతున్న పక్షుల జాబితాలో నెమలిని కనుక్కోవటం జరిగింది. కనుక 1964 ఏం చేసిందంటే, ఇలా ఈ నెమలి అంతరించిపోకుండా ఉండాలంటే దీన్ని ఏం చేయాలంటే జాతీయ పక్షిగా ఏర్పాటు చేసుకోవాలి, నియమించుకోవాలి, ఇది అందమైన పక్షి అని వీళ్ళు ఈ విధంగా జాతీయ పక్షిగా నిలబెట్టుకోవటం జరిగింది. కాకపోతే అమెరికా వాళ్ళు కూడానండి, అమెరికా దేశానికి జాతీయ పక్షి ఒకటి ఉందండి, అదేంటంటే డేగ అండి. అందుకే మీరు ఎప్పుడైనా చూస్తున్నప్పుడు అమెరికాలో కానీ వాషింగ్టన్ డీసీలో కానీ పెద్ద కన్స్ట్రక్షన్ మీద రెక్కలు చాచుకొని ఉంటుంది డేగ. చూసారా? పిక్చరైజ్ అవ్వాలి మీకు ఇప్పటికి. ఇవన్నీ కూడానండి ఈ మధ్యకాలంలో అమెరికాలో ఎయిర్పోర్టుకు అడ్డం వస్తున్నాయని పక్షులన్నింటినీ చుట్టుపక్కల ఎక్కడా లేకుండా చంపేస్తున్నారటండి. ఎందుకు, ఎలా అడ్డం వస్తాయి తెలుసా అండి? ఎయిర్పోర్ట్లో విమానము ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కానీ పొరపాటున పక్షి అడ్డం వచ్చిందనుకోండి, విమానానికి ప్రమాదం. విమానానికి ప్రమాదం కనుక వీటి చుట్టుపక్కల ఎక్కడైతే ఎయిర్పోర్ట్ ఉంటుందండి, ఆ చుట్టుపక్కల ఎక్కడ ఒక పెట్టను చూడాలన్నా చూడరండి, కనపడదండి. ఈ విధంగా చేయటాన్ని బట్టి ఇవన్నీ అంతరించిపోతున్నాయి అనే విషయాన్ని కూడా సమాజం గుర్తించి చెప్పక మునిపే దేవుడు చెప్పాడు. పక్షుల గురించి అధ్యయన శాస్త్రములు, వీటినన్నింటి పక్షుల అధ్యయన శాస్త్రాన్ని అధిగమిస్తూ గొప్ప మాట బైబిల్లో రాయించాడు. ఒకసారి చూడండి బైబిల్లో యిర్మీయా గ్రంథము 12:4 అండి. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలోను గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను, అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొండు చుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నవి అన్నాడు. చూడండి, మీ క్వశ్చన్ చెప్పమంటారండి, ఈరోజు మనం ఉపయోగిస్తున్న సెల్ఫోన్ టెక్నాలజీ వలన రెండు రకాలైనటువంటి జీవజాలానికి చాలా ప్రమాదం అటండి. అందులో ఒకటి పిచ్చుకలైతే రెండవది కుందేలటండి. అలాగే మూడవ దానిగా తేనె పట్టులకు చాలా ప్రమాదం అటండి. రెక్కలు కలిగిన పక్షి జాతుల్లో కీటకాల లిస్టులో తేనెటీగలు, తేనె పట్టులు కూడా ఉంటాయి. అంటే చిటారు కొమ్మన మిఠాయి పట్టులు అని మనం చెప్పుకుంటాం చూసారా, నెక్స్ట్ టైంకు సెల్ ఫోన్ టెక్నాలజీ పెరిగే కొద్దీ చితారు కొమ్మన మిఠాయి పొట్లం ఉండదు, చిట్టి చిలకమ్మ ఉండదు. దేశములో నివసిస్తున్న మనుషుల చెడుతనము వలన జంతువులు పక్షులు సమసిపోవచ్చున్నవి అంటే సుమారు క్రీస్తుపూర్వం, ఈ పత్రిక ఎప్పుడు రాయబడిందండి యిర్మీయా గ్రంథం? క్రీస్తుపూర్వం సుమారు 5-6 క్రితం రాయబడిందండి. 5-6 క్రితం రాయబడినటువంటి మాట అండి ఇది. ఇకపోతే ఆర్నిథాలజీలో వినూత్నమైనటువంటి సంగతిని, శాస్త్రాన్ని అధిగమిస్తూ దేవుడు ఎప్పుడో చెప్పాడు.
అసలు పక్షులను భూమి మీద ఎందుకు విస్తరింప చేశాడనే విషయము శాస్త్ర ప్రపంచానికి ఇప్పటికీ తెలిసి రాలేదండి. పక్షిని చూసి చూసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు అనుకున్నాడు. పక్షి వలన విమానాన్ని కనుగొనడం జరిగింది, పక్షి వలన ఆకలి తీరింది. అదే పక్షి వలన మరో అద్భుతమైన ముఖ్యమైనటువంటి విషయం కోసమే భూమి మీద దేవుడు పక్షులను పుట్టించాడు. ఆ ఉద్దేశం ఏంటంటే, ఒకసారి బైబిల్లో చూడండి, మనల్ని దేవుడు ఎంత గొప్పగా చెబుతున్నాడంటే, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అన్నాడు యేసుక్రీస్తుల వారు. ఇంకో మాట కూడా ఉందండి, యోబు గ్రంథం చూడండి, మన గురించి దేవుడు మాట్లాడుతూ 35వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం. భూజంతువులన్నింటికంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయచు అన్నాడండి. అంటే మనకి ఏముందట తెలుసండి, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు అన్నాడండి. ఈ విషయం బుద్ధుడి కుమారుడికి అర్థం కాలేదు. రాహుల్ అనేటటువంటి వ్యక్తి ఆయన ఏమనుకున్నారు తెలుసండి, వాళ్ళ నాన్న పాపం చిన్నప్పుడే ఆయన అబ్బాయి రాహుల్ అనే అబ్బాయి చిన్నప్పుడే ఏం చేశాడంటే, ఆయనకు జ్ఞానోదయం అయ్యి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతే అమ్మ మా నాన్న ఎక్కడున్నాడంటే ఎక్కడో అరణ్యాల్లో జపం చేసుకుంటూ ఉంటాను నాన్న అని చెప్పిందండి. అలా చెప్పినప్పుడు ఈ అబ్బాయి అనుకున్న మాట ఏంటో తెలుసండి, నేను పక్షినైతే ఎగురుతూ వెళ్ళి ఎక్కడ ఉన్నాడో మా నాన్న నేను తెలుసుకునేవాడిని అని రాహుల్ అనుకున్నాడు. ఏమండి, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసండి, మీరు ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము కలిగింది అంటున్నాడు. ఎక్కువ జ్ఞానం ఆకాశ పక్షుల కంటే ఎలా కలుగుతుంది, ఆ ఆకాశ పక్షులను చూసి తెలుసుకోమంటున్నాడండి. దేవుడు ఈ మాట చెప్పినప్పుడు ఆయనకి ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే, దీనికంటే ఎక్కువ జ్ఞానం నీకుంది అంటూ ఉంటే ఆ జ్ఞానం వైపు చూడని పరిస్థితుల్లో మనం ఉన్నాము. అంత స్థాయికి మనం ఎదగలేదు కనుకనే దేవుడు ఏం చేశాడంటే అదే పక్షిని చూపించి మనకు గుణపాఠం నేర్పుతున్నాడు. ఏంటో తెలుసండి, ఆ పక్షిని చూపించి నేర్పే పాఠం ఏంటో తెలుసండి, ఒకసారి చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం అండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు. అంటే ఈ మాట చెప్పటం ద్వారా మనకు బుద్ధి ఏమని నేర్పుతున్నాడు తెలుసండి, ఆకాశ పక్షులను చూపి. ఒకప్పుడు యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనములో దీనికంటే ఎక్కువ నీకు జ్ఞానం ఉంది అని చెబితే, ఆ జ్ఞానం మనం అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని గ్రహించిన దేవుడు యేసుక్రీస్తుల వారి ద్వారా చెబుతున్న మాట ఏంటంటే, ఆకాశ పక్షులని చూడండి అన్నాడు. అనగానే ముందు రైట్ బ్రదర్స్ చూశారు, ఆకాశ పక్షులను చూడు అనగానే వాళ్ళు చూశారు. చూసిన తర్వాత ఓహో మేము ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అనుకున్నారు. అనుకొని ఎగిరిపోయేటటువంటి వాహనాన్ని కనుక్కోవడం జరిగింది, అదే విమానం. ఆకాశ పక్షులు చూడిడి అని అనగానే అక్కడ ఆగిపోకూడదు మనం. ఏమని చెబుతున్నాడు, చూపిస్తున్న వ్యక్తి చూసిన తర్వాత మనకి ఏం నేర్పుతున్నాడంటే, అవి విత్తవు మనం విత్తుతాం, అవి కోయవు మనం కోస్తాం, అవి కొట్టలో కూర్చుకొనువు మనం కొట్లేం కర్మ, కొట్లు విప్పి పెద్ద కొట్లు కూడా చేసుకుంటాం కదండి, ధాన్యాగారాలు చేసుకుంటామండి మనం. కానీ ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు తెలుసండి యేసుక్రీస్తుల వారు, ఒక పక్షిని చూపించి చెబుతూ ఉన్నప్పుడు ఆ పక్షిలో ఉన్న తలకాయ అందులో ఉన్నటువంటి మెదడు చాలా చిన్నదండి, కానీ పక్షులన్నిటికీ ఎంత నమ్మకం తెలుసండి దేవుడి మీద. ఎంత నమ్మకం అంటేనండి, పక్షి పిల్లలు ఏం చేస్తున్నాయో ఏమని అనుకుంటున్నాయో ఒక్కసారి చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనం చూడండి. యోబు గ్రంథము
38వ అధ్యాయము 41వ వచనం అండి. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకికి ఆహారం సిద్ధపరిచిన వాడు ఎవడు? బా, కాకికి ఆహారం అండి. మనం ఏం చేస్తాం చెప్పండి? కాక్యా చీ, నల్లటి పక్షి అది, పో అనే దాన్ని తరిమేస్తాం మనం. కాకులు ఎవరైనా పెంచుకుంటారండి? పెంచుకోరండి. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడట? కాకి పిల్లలు దేవుడికి మొర పెడుతున్నాయట, తిండి లేక తిరుగులాడి తిరుగులాడి. మనకేం తెలుసు? మనకి ఎంతవరకు తెలుసు తెలుసు అండి? ఒక కాకేట కాకి ఒకటి నీళ్లకు కావు కావు మనుషును ఒకసారి చూసిందట, ఎక్కడో కొండలో నీళ్లు చూసి రాయి రాయి మీద రాయేస్తే బయటకు వచ్చిన తర్వాత నీళ్లు తాగిందట. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసు అండి? మళ్ళీ లేటెస్ట్గా స్ప్రైటు ఏమండి, స్ప్రైట్ వచ్చి కాకొచ్చి స్ప్రైట్ కనపడగానే టక్కును కొట్టి తాగేసిందట అండి. అబ్బా ఏం చెప్పారండి పక్షుల గురించి జ్ఞానం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసు అండి? తిండి లేక తిరుగులాడే పక్షి పిల్లలకు దేవుడు ఆహారాన్ని ఇస్తున్నప్పుడు ఒరే నీకు ఇవ్వనారా నేను, నా బిడ్డవు నువ్వు అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు దేవుడి మీద అనుమానాలు ఎక్కువ ఉన్నాయండి చాలామంది, చాలామందికి అనుమానాలు. ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ యూనివర్సిటీలో జాయిన్ చేయడానికి వస్తున్న పిల్లల విషయంలో మమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలు, ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు తెలుసా అండి? బ్రదర్, దేవుడి జ్ఞానంతో పాటు లోక జ్ఞానం ఏమన్నా వీళ్ళు చెప్తారా చెప్పరా? 5 సంవత్సరాలు నిండి వచ్చి అయిపోయిన తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ పోషణ ఎలాగో? వాళ్ళు ఏమైపోతారు? ముందు 5 ఏళ్ల క్రితము పంపించినప్పుడే మేమేదో ఒక షెడ్యూల్లో పంపించున్నా 5 ఏళ్ళు వచ్చేసరికి ప్రమోషన్స్ వస్తాయి వీళ్ళకి. ఒక షాపును మెయింటైన్ చేయగలడు, కానీ 5 ఏళ్ల తర్వాత వీళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? అస్సలు పని చేయమంటే చేయనే చేయడు దేవుడి పని తప్ప. ఎందుకంటే 5 ఏళ్ళ ట్రైనింగ్ అయ్యి వచ్చాడు కదా. మనమే మీరు చూడండి, మిల్లలు చాలామంది 10 రోజులు ఇక్కడ ట్రైనింగ్ ఇక్కడికి వచ్చారు కదండి, యూనివర్సిటీ సెమినార్కి వచ్చారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రకమైన మనస్తత్వం వచ్చేస్తుంది మనకి కదండి. ఎవరు అరే చదువుకోరా స్కూల్కి వెళ్ళరా అంటే వెళ్ళని పో అంటారు, అంతే. వద్దు బైబిల్ కావాలి అది ఇది అని అనగానే వీళ్ళకి ఆందోళన వచ్చేస్తాయి. ఈ చదువులు మీకొద్దు అనేటటువంటి పాఠాన్ని మరి డాడీ గారు చెప్పిన తర్వాత చాలామంది రకరకాలుగా పెద్ద విరుతుడిని విరవటం జరిగిందండి. కారణం ఏంటి? అనుమానపు పక్షి అని అంటూ ఉంటారు చాలామంది. చాలా పొరపాటు అండి అది. పక్షికి అనుమానం లేదండి, మనకే అనుమానం. మనమే అనుమానపు పిశాచాలం. పక్షులం కాదు, అనుమానం పిశాచాలం. మనం పక్షికి ఉన్న నమ్మకం అండి నిజంగా చిన్న పక్షి. శ్రేష్ఠులం మనం అని మన మీద దేవుడు అంత నమ్మకం చెప్పుకుంటూ ఉంటే, మీరు శ్రేష్ఠుల కంటే పక్షుల కంటే జ్ఞానం గలవాళ్ళు, బుద్ధి గలవాళ్ళని చెబుతూ ఉంటే ఆ పక్షి ఏమని అనుకుంటుందంటే, నాకేం పర్వాలేదు, నేను నా దేవుడి పనిని పాటిస్తూ ఉన్నాను, ఆయన చెప్పినట్టుగా చేస్తున్నాను కనుక నాకు ఇన్ని మెతుకులు దొరుకుతాయని అది కాన్ఫిడెంట్గా ఉంది. మనకు మాత్రం ఏముందో తెలుసా? అనుమానం. దేవునిలో దానికి అతిశయం, మనకు అనుమానం. అందుకే ఒక పక్షితో బుద్ధి చెప్పాలనుకుంటున్నాడు పక్షిని గురించి అధ్యయన శాస్త్రం ద్వారా. మీకు ఎప్పుడైనా అనుమానం ఎప్పుడైనా గమనించి చూడండి, ఏమంటే ఒక పక్షిని మీరు గమనిస్తే ఎన్ని గుడ్లు పెడుతుందో ఆ గుడ్లన్నింటి మీద ధైర్యంగా కూర్చొని పొదగటానికి ఉంటుందండి. ఏమంటే దానికి ఏమన్నా భయం లేదా అండి? మీరు చూడండి ఎవరినైనా, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు పుట్టగానే ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా అండి? ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేసుకుంటారు. కారణం ఏంటి? ఎవరు భరిస్తారు వీళ్ళని అని. ఏ పక్షి అయినా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుని చూసారండి మీరు? పెట్టిన గుడ్లన్నీ పొదగాలని, పొదిగిన తర్వాత ధైర్యంగా నండి, ఎంత చక్కగా అది పోతూ ఉంటుందో, ఇస్తాడు. ఎంత నమ్మకం అండి పక్షికి. పక్షికున్న నమ్మకం మనకు లేదే. ఆయన అనగా వచ్చిన పక్షికి ఉంది, ఆయన కనగా వచ్చిన మనకెక్కడుందండి? కాకపోతే ఈ పక్షులన్నింట్లో దేవుడి మీద నమ్మకం ఉండాలి అనేది ఒకటి చెబితే, మరో నమ్మకమైనటువంటి విషయం కూడా పక్షి ద్వారా చెప్పాడండి. అదేంటంటే యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం చూడండి. యిర్మీయా గ్రంథం ఆర్నితాలజీకి తెలియని సంగతులండి ఇవి. అందుకే ఆర్నితాలజీని బైబిల్ ఏం చేసిందో తెలుసా? అధిగమించింది. యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం,
ఆకాశమున కెగురు సంకుబడి కొంగయైనను తన కాలమును ఎరుగును తెల్లగువయు మంగళకత్తి పిట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును అన్నాడు చూడండి. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. నిజంగానండి, పక్షుల మెదడులో అన్నట్టండి, మీరు బాగా ఆలోచించండి, బాగా వినండి. సముద్రాలు సముద్రాలు మహాసముద్రాలు సైతం దాటి వస్తూ ఉంటాయండి. సైబీరియాలో ఉన్నటువంటి పక్షులు, సైబీరియా పక్షులు ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పులికాటు కొర్లేటు సరస్సులకు వచ్చేటప్పుడు మనిషి మైండ్ బ్లాక్ అయిపోతుందండి. వీళ్ళు వీటి ఇవి ఎలా కనుక్కొని డైరెక్షన్స్ కనుక్కొని వచ్చాయనేది. మీరు సముద్రయానం సముద్ర ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలి తెలుసండి, మనిషికి ఏముండాలండి, దిక్సూచి ఉండాలి, పోల్స్ చూపించాలి, నార్త్ సౌత్. మీరు సముద్ర ప్రయాణం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే మీకు చెప్తానండి. ప్రారంభంలో దిక్సూచి పట్టుకెళ్ళతాడు బయలుదేరడానికి ముందుగా. మనం అనుకుంటున్న దేశం ఎటువైపున ఉందో చూసుకుంటాడు పట్టుకొని, ఇంకా అదే డైరెక్షన్కి వెళ్తూ ఉండాలండి. ఒక్కసారి దిక్సూచి మాయమైందా, మనం నడి సముద్రంలో మట్టు మాయమైపోతాం. దిక్సూచి ఉంటేనే జ్ఞానము కలిగినటువంటి మనకు డైరెక్షన్స్ తెలియనప్పుడు దీనికి ఎవరండి డైరెక్షన్ ఇచ్చింది, దీని డైరెక్టర్ ఎవరండి? పక్షి మెదడులో పవర్ఫుల్ దిక్సూచి ఉందటండి. అందుకే దేవుడు ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఎవరికి తెలుసు అంటున్నారు తెలుసా, అవి రావాల్సిన చోటు కానివ్వండి, అవి విడిచి వచ్చిన ప్రదేశం కానివ్వండి, తిరిగి మరలా ప్రతికూల పరిస్థితులు ప్రతికూల వాతావరణం ముగియగానే తన దేశానికి తను పెట్టిన గుడ్లతో పిల్లలతో తిరిగి వెళుతుందండి ఆ పక్షి. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోగలిగితే మనకు దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా, ఒక పక్షి పరిస్థితులు బాగలేక మరో దేశానికి మరో ప్రదేశానికి వచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని పెట్టి పెంచుతూ ఉన్నప్పుడు ఏమని చెప్పి ఉంటుంది చెప్పండి పిల్లలకి, అమ్మా పులికాటు కొల్లేరు సరస్సులు చాలా బాగున్నాయి, మన జన్మస్థలం నా జన్మస్థలం, నేను ఇక్కడే కదమ్మా పుట్టింది, మనం ఇక్కడే ఉన్నామమ్మా అని పిల్లలు అని ఉంటారా అని ఉంటారు చెప్పండి పిల్ల పక్షులు. ఒకసారి సలీం అలీలు అయిపోయింది మీరందరూ అని అనగానే ఈ అమ్మ పక్షి ఏమని చెప్పి ఉంటుంది తెలుసండి, అసలు పరిస్థితులు బాగలేక మనం ఇక్కడికి వచ్చినాం నాన్న, మన ఊరు ఇది కాదురా, సైబీరియా మన ఊరు, చాలా మంచి ఊరు. దీన్ని ఏం చూసి అది సింపుల్ శాంపిల్, ఒక్కసారి మన ఊరికి తీసుకెళ్తా అప్పుడు చెప్పు బాగుందో లేదో అని పిల్లలకి అన్నిటికీ మంచి ట్రైనింగ్ అండి. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పిల్లలన్నీ ఏమనుకోనుంటాయి, ఓహో మంచి ఊరేదో ఉంది, మాకు రెక్కలు వచ్చేంత వరకు ఇక్కడ మా అమ్మ పెట్టిందని అనుకుంటాయి. ఈరోజు భూమి మీదకి వచ్చినటువంటి మనం అందరం ఎవరము పరదేశులం అండి, సైబీరియా నుంచి వచ్చిన పక్షులు లాంటి వాళ్ళం, మనం భారతదేశానికి వచ్చినట్టు లాంటి వాళ్ళం. మనం ఏం చేయాలి తెలుసా, పుట్టిన పిల్లలందరికీ మనం ఆ మాట నేర్పించుంటే ఇది మన దేశం కాదురా, మన దేశానికి వెళ్ళాలి, మంచి దేశం అది అని చెప్పింటే ఈ ఊరు నాదిరో అనే పాట వచ్చేది కాదు, వచ్చేదండి ఊరు నీదా. మనం కూడా మనం చేసే పరిస్థితులన్నీ ఎలా ఉంటాయంటారండి, బుర్జుదిబాయ్లో 101 అంతస్తుల కట్టడం కట్టారండి. ఎందుకు ఉంటారని దుబాయ్లో బుర్జుదుబాయ్ అనేటటువంటి పేరు కలిగి 101 అంతస్తుల భవనాన్ని కట్టారు. కారణం వీళ్ళు పరదేశులు అని తెలియదు. మనకైనా పరదేశులు మనమని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా, మన క్రైస్తవ సమాజంలో సంఘస్థుడు ఒకటి చచ్చిపోవాలి, ఆయన చనిపోయిన తర్వాత పాట ఎత్తుకుంటాం పరదేశులము ప్రియులారా అని. మన పురం ఇది కాదని పాట ఎత్తుకుంటాం, ఆయన అక్కడ పడే కానీ మళ్ళీ పురాల్లోకి వెళ్ళిపోతాం. పక్షి జ్ఞానం అండి. ఏ ఆర్నిథాలజీ చెప్పిందండి ఇది, ఇవి దేవుడికి మొర పెడతాయని. ఈ పక్షులకే దేవుడితో మొర పెట్టేటటువంటి జ్ఞానం ఉన్నప్పుడు మనకు కూడా దేవుడితో రిలేషన్షిప్ కలిగి ఉండాలని, తాను విడిచి వచ్చిన స్థలము ఆ చిన్న మెదడుకు తెలిసినట్టుగా మనం విడిచి వచ్చిన పరలోకం మనకు తెలియాలని ఏ పక్షి శాస్త్రవేత్త చెప్పాడు చెప్పండి, చెప్పాడండి. మా పక్షి శాస్త్రవేత్తలుగా పక్షిని చూసి విమానాన్ని కనుగొన్నానో తెలుసు కానీ మీరు ఒక్కడు గుర్తించాలి,
విమానం ఈ లోకంలోనే ఉంటుందండి, ఈ లోకాన్ని విడిచి వెళ్ళదు. కానీ విమానాన్ని కనుగొన్న నీవు పక్షి ఎందుకు పుట్టిందో ఆ పక్షి ద్వారా మనకి ఏ గుణపాఠాలు దేవుడు నేర్పుతున్నారో అర్థం చేసుకుంటే ఈ కనబడుతున్న ప్రపంచాన్ని చీల్చుకుని వెళ్ళిపోగలం దేవుడున్న లోకానికి, ఎగిరిపోగలం దేవుడున్న లోకానికి. అదండి పక్షుల గురించిన అధ్యయన శాస్త్రం ఆర్నిథాలజీ. మరో శాస్త్రంలోకి వెళ్ళిపోదాం, అది వైద్యశాస్త్రం. వైద్యశాస్త్రం మెడిసిన్ అంటారు ఇంగ్లీష్లో. ఏమండి అపోల్లో అని పేరు విన్నారా ఎవరన్నా మిల్లలో? అపోల్లో, అపోల్లో అనేటటువంటి వ్యక్తి గ్రీకుల వైద్యదేవుడు అనే నమ్మకం అండి. గ్రీకులకు వైద్యానికి సంబంధించిన దేవుడు. ఓల్డెన్ డేస్లో గ్రీక్స్లలో ఎలాంటి నమ్మకాలు ఉంటూ ఉన్నాయంటే, ఒక ఊరిలో రోగం వచ్చిందంటే, వ్యాధి ప్రబలిందంటే దేవుడికి కోపం వచ్చింది కాబట్టి దేవుడిని శాంతపరచాలి అనేటటువంటి ఉద్దేశంతో వ్యాధి వచ్చిందంటే గుడికి వెళ్ళటం జరుగుతున్నది. అప్పుడు దీనిని బాగా గమనించాడు గ్రీకుల్లో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలను హిప్పోక్రటీస్. హిప్పోక్రటీస్ అనేటటువంటి ఆయన ఆధునిక వైద్య శాస్త్ర పితామహుడిగా పేరు పొందిన వ్యక్తి. ఆయన కూడా గ్రీసు దేశానికి చెందిన వ్యక్తి. హిప్పోక్రటీస్ ఈయన క్రీస్తుపూర్వం 460 నుండి 370 ప్రాంతంలో జీవించడం జరిగింది. క్రీస్తుపూర్వం 460 నుండి 370 ప్రాంతంలో జీవించడం జరిగిందండి. ఈయన అప్పటికి చాలా భయంకరమైనటువంటి విధానాలు ఉంటూ ఉన్నాయండి మనిషికి వచ్చిన రోగానికి ట్రీట్మెంట్ చేసే విధానాలు. ఓల్డెన్ డేస్లో ఎలా ఉన్నాయి ట్రీట్మెంట్, ఆపరేషన్ చేయాలనుకోండి, చికిత్సలు రెండు రకాలండి, చికిత్సలు రెండు రకాలు. అందులో ఒకటి ఔషధ చికిత్స, రెండవది శస్త్రచికిత్స. ఔషధ చికిత్స అనేది మందులతో నయం చేసేది, శస్త్రచికిత్స అనేది శరీరములో లోపల ఉన్నటువంటి అవయవాలను మరమ్మత్తు చేసేటటువంటిది, అంటే ఆపరేషన్ల ద్వారా బాగు చేసే చికిత్సను శస్త్రచికిత్స అంటారు. అంటే ఇవి మేజర్ అన్నమాట. ఇలా ఆపరేషన్ల ద్వారా నయం చేసేటటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఓల్డెన్ డేస్లో బాగా వినండి, మీరందరూ నన్ను చూస్తేనే అర్థం చేసుకోగలరు. కొంచెంసేపు రాయటం ఆపండి, మీకు ఇష్టం లేకుండా చూడాల్సిందే తప్పదు. ఏమండి ఒక అందమైన అమ్మాయిని ఆపరేషన్ చేయించుకుంటున్నటువంటి అబ్బాయికి ఎదురుగా పెడతారండి. అబ్బాయి ఎదురుగా, ఆపరేషన్ చేయించుకున్నటువంటి వ్యక్తికి ఎదురుగా అందమైన అమ్మాయిని పెట్టి ఇతన్ని ఆ అమ్మాయి వైపు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కావటానికి పక్కన ఒకడు ఉంటాడు. ఒకసారి అమ్మాయి కళ్ళు చూడు, ఎంత చక్కగా ఉన్నాయి, ముక్కు ఎంత బాగుందో చూడు, మెడని చూడు, కాళ్ళని చూడు, ఇలా ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు అతనికి తెలియకుండా ఏమవుతాడంటే ఆ అమ్మాయి యొక్క కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళిపోతాడు, ఇటువైపు ఆపరేషన్లు కోసేస్తుంటాడండి. అక్కడ ట్రాన్స్లో ఉన్నాడు, ఆ దూరంలో ఆ కాన్సన్ట్రేషన్లో ఉన్నాడు, వీడి కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉంది, ఇటువైపు ఏమో డాక్టర్ ఏమో ఎక్కడైతే శస్త్రచికిత్స చేయాలో అక్కడ కోసేస్తున్నాడు. నొప్పి ఎప్పుడు వస్తుంది, నొప్పి ఎంటర్ అవుతుంది అనుకుంటూ ఉన్నప్పుడు ఈ పక్కన ఉన్నాడికి అర్థమవుతుంది, తేడా వస్తుంది కదా ఓ అన్నాడు అనుకోండి, ఆ ఏదో అయిందని చెప్పేసి ఇంకా బాగా చుడు 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 కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయొద్దు అంటాడు. ఇక అలా కాన్సన్ట్రేషన్స్ డైవర్ట్ చేయించి ఆపరేషన్లు చేసి పరేషాన్ అయిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయండి ఒకప్పుడు. తర్వాత ఈయన ఏం చేశాడంటే ఆపరేషన్లు చేసేటటువంటి విధానానికి మత్తు మందు ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని కూడా కనుగొని అనస్థీషియా అనే పద్ధతిని తీసుకుని రావటం జరిగింది. మత్తు మందు ఇచ్చే ఆపరేషన్ శస్త్రచికిత్స చేయదలుచుకున్న వ్యక్తికి అనస్థీషియా అనేటటువంటి మందుని ఇవ్వటం ద్వారా అతనికి మత్తు కలగటం జరుగుతుంది. ఇలాంటి ఇంజెక్షను అనస్థీషియా ఇంజెక్షన్ ఇవ్వటానికి కూడా స్పెషలిస్ట్ డాక్టర్ ఉండాలండి, మామూలు డాక్టర్ కూడా కుదరదు.
ఆయన పేరే అనస్థటిస్ట్. అనస్థీషియా ఇచ్చేటటువంటి వ్యక్తి ఆ డాక్టర్ పేరు అనస్థటిస్ట్ అంటారు. ఈ అనస్థీషియా రెండు రకాలుగా ఉంటాయట. ఒకటి జనరల్ అనస్థీషియా, రెండు లోకల్ అనస్థీషియా. జనరల్ అనస్థీషియా అంటే ఒకసారి మత్తు మంది ఇవ్వగానే టాప్ టు బాటమ్ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఫుల్ మత్తులో ఉండిపోతారు. ఇంకా లోకల్ అనస్థీషియా అంటే ఏ పార్టులోనైతే ఆపరేషన్ చేస్తారో ఆ పార్ట్ చుట్టూ మత్తు ఇంజెక్షన్లు వేసేస్తారండి. అప్పుడు ఆ పార్ట్లో మనం రంపాలతో కోసినా కూడా ఏమీ కాదు. అది ఈ రెండు రకాలైనటువంటి అనస్థీషియా. అనస్థీషియాలో ఉపయోగించేటటువంటి పదార్థం ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్. వినింటారు మీరు, లాఫింగ్ గ్యాస్ అని విన్నారు కదా. జోసెఫ్ ప్రీస్ట్లీ కనుక్కున్నాడండి ఇది. ఏం పేరు ఆయన పేరు? జోసెఫ్ ప్రీస్ట్లీ. అంటే జోసెఫ్ అంటే యోసెఫ్, యోసెఫ్, జోసెఫ్ అంటే యోసెఫ్. ఆ జోసెఫ్ ప్రీస్ట్లీ అనేటటువంటి వ్యక్తి నైట్రస్ ఆక్సైడ్ నవ్వు పుట్టించే వాయువు. ఒక్కసారి మీరందరూ ఇలా ఉన్నారు కదా, పాఠాలు విని 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 విసిగి వేసారిపోయి మీ అందరి దగ్గరికి ఒక్కసారి ఆ లాఫింగ్ గ్యాస్ పంపించారనుకోండి, పిచ్చోళ్ళలాగా నవ్వేస్తారు. ఆ నైట్రస్ ఆక్సైడే ఇక్కడ వేస్తారండి. అంటే ఆపరేషన్ చేస్తూ ఉన్నా కూడా ఏమనిపిస్తుంది, చక్కెర గింతలు పెట్టినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఈ ఆపరేషన్ విధానానికి ఎప్పుడు నాంది పలికింది అనుకుంటున్నారంటే మన వాళ్ళంతా, ఎవరు నాంది పలికారంటే హిప్పోక్రటిస్ పలికాడు. క్రీస్తు పూర్వము సుమారు 300 సంవత్సరాల కాలములో పలికాడు. కనుక ఈయన వైద్యశాస్త్ర పితామహుడు అని చెప్పడం జరిగింది. కానీ వైద్యశాస్త్ర పితామహుడు ఎవరో, అసలు ఆపరేషన్ ఎలా చెయ్యాలో, ఆపరేషన్ చేసిన తర్వాత ఏం చెయ్యాలో అనేది ఒక వ్యక్తి చెప్పాడండి బైబిల్లో. ఆయన ఎవరో కాదండి, మనందరి కన్న తండ్రి, పరమ వైద్యుడు, వైద్య శాస్త్రానికి నిజమైన పిత, మనందరికీ పిత. దేవుడు ఏం చేశాడు ఒకసారి బైబిల్లో చూడండి. ఆదికాండం 2:21 చూడండి. ఎంతో మేలు చేశాడండి హిప్పోక్రటిస్ వచ్చి మానవ సమాజానికి, మానవాళికి. శస్త్రచికిత్సలు చేయకపోతే అందరూ మనుషులు చనిపోయేవాళ్ళని చెప్పి ఆయన వేణోళ్ళ పగడడం అనేది జరుగుతుందండి. కానీ దేవుడు మాట్లాడితే ఇక్కడ ఆదికాండం 2:21 దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అన్నాడు. ఆ గాఢ నిద్రనే ఏమంటాం తెలుసండి, మత్తు మందు ఇచ్చిన తర్వాత మనిషి ఏమైపోతాడు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు, డీప్ స్లీప్. దేవుడి మాటలో ఏముందో తెలుసండి, నైట్రస్ ఆక్సైడ్ ఉంది. అనస్థీషియా ఇచ్చే మాట ఉంది. నిజంగా ఆఫ్టర్ ఆల్ లోకంలో ఉన్నటువంటి ఒక హిప్నటిస్ట్, హిప్నటిస్ట్ని చూసారా మీరు ఎప్పుడైనా? నువ్వు నా వైపే చూస్తున్నావు, చూస్తున్నావు, చూస్తున్నావు అని అనగానే అని పడిపోతుంటారు. దేవుడు ఎలా అంటాడో తెలుసండి, మాట అన్న ఒక్కసారి గాఢ నిద్రలోకి వెళ్ళిపో. వెళ్ళిపోతున్నాను డాడీ, తినే పోలేదు ఆయన. దేవుడిచ్చిన మత్తు మంది ఎక్కలేదండి. కారణం ఏంటో తెలుసండి, సాతాను మత్తు అప్పటికి ఎక్కించలేదు ఆయనకి. సాతాను మత్తు ఎక్కించలేదు ఆదంలోకి. దేవుడి నిజమైన స్వచ్ఛమైన జ్ఞానం ఆయనలో ఉంది. గాఢ నిద్ర కలగజేసి ఏం చేస్తున్నాడు చూడండి, అతడు నిద్రించినప్పుడు అంటే మత్తు ఎక్కింది పూర్తిగా కన్ఫామ్. ముందు చెక్ చేస్తారండి చాలామంది, మత్తు ఎక్కలేదు అనుకోండి భయంకరమైనటువంటి అరుపులు అరుస్తారండి ఆపరేషన్ థియేటర్లో, తెలుసా మీకు. ఇంకొకటి, ఆపరేషన్ ఎంత టైం జరుగుతుంది కరెక్ట్గా ఆ టైంకు తగ్గట్టు అంత టైమే ఉండేటట్టుగా మత్తు మంది ఎక్కించాలి. పొరపాటున మధ్యలో మెలక వచ్చిందో, లోపలున్న పేగులన్నీ బయటపడినట్టు కనపడిందో, ఇంతే సంగతులు. కడపలోనండి మా మామయ్య ఆపరేషన్ చేయడానికి అలా తీసుకెళ్లారండి మా మామయ్య గారిని. ఆయన పేరు అజరత్తయ్య. ఆయన ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు అనస్థీషియా కొద్దిసేపటి వరకే పనిచేసిందండి. మధ్యలో లేచాడు, చూసుకున్నాడు, అంతే, కన్ను మూశాడు. అనస్థీషియా ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకే దేవుడు ఎంత కేర్ఫుల్గా ఉన్నాడు చెప్పండి, ఏమన్నాడు చూడండి. మీరు ఎప్పుడు ఇంతగా డీప్గా ఆలోచించి ఉండరు.
ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అంటే మత్తు పూర్తిగా ఎక్కినప్పుడు అని అర్థం. అప్పుడు తీశాడు. ఏం చేశాడు? ప్రకటెముకల్లో ఒక దాన్ని తీసంటే ఏం చేసిండాలండి? ఏం చేస్తున్నాడు అక్కడ దేవుడు? ఔషధ చికిత్స, శస్త్రచికిత్స చేస్తున్నాడా? శస్త్రచికిత్స చేస్తున్నాడు. సర్జరీ అంటారు ఇంగ్లీష్లో, సర్జరీ ఆపరేషన్ అంటారు. సర్జరీ ఆపరేషన్ చేసిన తర్వాత తీశాడు ఎముక, తీశాడు ప్రక్కటెముకలు ఒకదాన్ని తీశాడు. ఆ చోటును ఏం చేశాడండి? మాంసంతో పూడు చేశాడు. అంటే ఎప్పుడైనా మీరు గమనించి చూడండి, ఎక్కడైనా ఒక పార్టును తీసేసిన తర్వాత అక్కడ డొల్ల పెట్టకూడదు. ఏం చేయాలి? మిగిలిన అదే అదే దేహానికి సంబంధించిన పార్టులో ఉన్నటువంటి ఒక భాగముతో, ఒక మాంసంతో, ఒక కండతో, కండరముతో దాన్ని భర్తీ చేయాలండి. ఇది మీకు అర్థం కావడానికి మంచి మాట చెప్తాను. ఎవరికైనా యాసిడ్ దాడి జరిగి ముఖమంతా అందవిహారంగా మారిందనుకోండి, వికారంగా మారిందనుకోండి, ఏం చేస్తారు తెలుసా అండి? ఆ వికారంగా మారినటువంటి చర్మానంతటిని తీసేసి తొడ మీద ఉన్నటువంటి చర్మానంతా అతుకుతారండి. మన చర్మమే తీసి అతుకుతారు. అది దాన్నే సర్జరీ అంటారు. సర్జరీకి పునాదులు వేసింది. అసలు శాస్త్రం ఎప్పుడు పుట్టిందండి? ఈ హిప్పోక్రటీస్ అనేటటువంటి వ్యక్తి గ్రీకు దేశంలో క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల కాలములో ప్రాంతములో చెప్పినటువంటి మాట ఇదైతే, ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందో తెలుసండి? క్రీస్తు పూర్వం 4200 సంవత్సరాల క్రితం జరిగింది. 4200 సంవత్సరాల క్రితము జరిగి చేసినటువంటి ఆపరేషన్ ఆయనదైతే, క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితం చేసింది హిప్పోక్రటీస్ ఆపరేషన్ అయితే ఎవరు వైద్య శాస్త్రానికి, శస్త్రచికిత్సకు మూల పురుషుడు చెప్పండి? దేవుడండి, దేవుడు. ఇకపోతే ఈరోజు శాస్త్రం బాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయిన తర్వాత ముంబైలో సెక్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటటువంటి సంస్థలు పుట్టాయండి. తెలుసా మీకు? ముంబైలో సెక్స్ ట్రాన్స్ప్లాంటేషన్ సంస్థలు పుట్టాయి. వైద్య శాస్త్రంలో మార్పులట, విప్లవాత్మక మార్పులట. ఏం మార్పులండి? లింగ మార్పిడి. ఎలా ఎక్కడి నుంచి ఎవరిని చేస్తున్నారు తెలుసా? ఈరోజు పురుషుల నుంచి మాత్రమే స్త్రీలను తీయగలరండి. పురుషుల నుంచి మాత్రమే స్త్రీలను చేయగలరు. స్త్రీల నుంచి పురుషుల్ని చేయలేరు. ఎందుకు చేయలేరు తెలుసా? దేవుడు పురుషుని నుంచి స్త్రీని తీశాడా? స్త్రీ నుంచి పురుషుని తీశాడు చెప్పండి. పురుషు నుంచి స్త్రీని తీశాడు. అందుకే ఉన్నటువంటి పురుషులందరూ ఏమండి, మల్లేష్ అని చెన్నైలో ఒక అతనున్నాడటండి. ఇప్పుడు అతను మల్లేష్ కాదట, మల్లేశ్వరి. మల్లేష్ కాస్త మల్లేశ్వరి అయ్యాడు. కారణం ఎందుకు ఇలా చేయలేకపోతారు? ఎన్నో ప్రయత్నాలు చేశారండి. చాలామంది ఆడవాళ్ళటండి మగజాతి యొక్క ఆ జులుముని, లేక ఆధిక్యతను, పురుషాధిక్యతను తట్టుకోలేక మేము కూడా పురుషులం అయిపోవాలి, మమ్మల్ని ఏమైనా చెయ్యండి అని పోయారట. మా వల్ల కాదు తల్లి అని పంపించేశారట. కారణం పునాది క్రమం దేవుడు ఏర్పాటు చేయాలి. ఆయన సర్జరీ చేసేటప్పుడు ఏ పద్ధతి పాటించాలో అదే పద్ధతి శరణ్యమైంది మన వాళ్ళకి. ట్రాన్స్ప్లాంటేషన్ పురుషుల నుంచి స్త్రీలు రావాల్సిందే, తప్పదు. లేదంటే ఎలా ఉండాలో అలా ఉండాల్సిందే. అంతకు మించి చేయలేరు. ఆ రోజు దేవుడు పురుషు నుంచి స్త్రీని తీశాడు కనుక మేము కూడా పురుషుల నుంచి స్త్రీలు అయిపోతున్నామని చెప్పారు. అలా ప్రకారమే మారుస్తున్నామని చెప్పారండి. మీకు అందుకే ఇలాంటివన్నీ చెబుతారండి. దేవుడు బాగా ఆలోచించి ఏం చేశాడు తెలుసా అండి? ప్రతిసారి పురుషు నుంచి స్త్రీని తీసుకొచ్చి వచ్చాడా దేవుడు? ఎందుకు తెలియదు తెలుసా? మనం ఎలా విర్రవీగిపోతాం పురుషులు మనకు తెలుసు దేవుడికి. చాలామంది మాట్లాడుతూ క్రైస్తవ సోదరులు ఏమంటున్నారు తెలుసండి? పురుషుని నుంచి స్త్రీ కలిగినే కానీ స్త్రీ నుంచి పురుషులు కలగలేదు. పాయింట్ నంబర్ 1, పురుషుని కొరకు స్త్రీ కలిగినే కానీ స్త్రీ కొరకు పురుషులు కలగలేదు. బా, ఈ రెండు మాటలు చెప్పి నా కాళ్ళ దగ్గర ఉండు అంటున్నారట. అందుకే దేవుడు ఏం చేశాడు? అవ్వమ్మ గర్భములో నుండి ఎవరు పుట్టారు? పురుషుడు పుట్టాడు. స్త్రీ గర్భంలో నుంచి మరలా పురుషుడు పుట్టాడు. లెవెల్ అయిపోయింది. అయింది లెవెల్. ఇంకేమని చెబుతారు చెప్పండి ఇప్పుడు. అందుకే ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడో దేవుడు అంటే నిజంగా మహానుభావుడు అండి. కాకపోతే వైద్య శాస్త్రంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్,
వైద్యశాస్త్రంలో ఆపరేషన్ శస్త్రచికిత్స గురించి చూసుకున్నారు. అదే వైద్యశాస్త్రంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే పెన్సిలిన్ని కనుగొన్నాడు, మనకు అందరికి తెలుసు. దాన్ని తెలుగులో అయితే సర్వరోగ నివారణి అని అంటారు. అంటే దేనికైనా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అంటే సహజ సిద్ధంగా శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని పెంచేటట్టుగా ఆ యాంటీబయాటిక్ పనిచేస్తుందండి. దాన్ని కనుగొన్నాడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. కానీ దాంతోపాటుగా మరొక రీసెర్చ్లో తేలినటువంటి విషయం ఏంటంటేనండి, ఇతను రీసెర్చ్ చేసేటప్పుడు ముక్కు నుండి నీరు గారిందటండి. ముక్కు నుండి నీరు గారిందంటే జలుబు చేసిందని అర్థం. అతను ప్రయోగం చేస్తున్నప్పుడు ముక్కు నుంచి నీరు కారిందటండి. 3 రోజుల తర్వాత దాన్ని ఏం చేయకుండా అలాగే పెట్టాడట. ఎందుకంటే చేతిలో ఖర్చీపులు ఏమి ఉండవండి వాళ్ళకి, ఉంటే టెస్ట్ ట్యూబులు, పరీక్ష నాళికలు, ఈ తర్వాత భూతద్దాలు ఇవన్నీ ఇలాంటివన్నీ ఉంటాయి. కనుక అలాగ 3 రోజుల తర్వాత చూడగానే ఆల్రెడీ కొన్ని సూక్ష్మజీవులు తను పరిశోధన కోసం పెట్టుకున్న బౌల్లో ఉన్నాయట. ఎప్పుడైతే 3 రోజుల తర్వాత వచ్చి తన నోటి నుండి తన ముక్కు నుంచి కారుతున్న ద్రవాన్ని కలిగి ఉన్నటువంటి ఆ బౌల్లో చూశాడో, అప్పుడు అతనికి తెలిసిన విషయం ఏంటంటే ఆ బౌల్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ చచ్చిపోయాటండి. దేంతో తెలుసా? ముక్కు ద్రవములో సూక్ష్మజీవులను చంపేటటువంటి లక్షణం ఉంది అని కనుక్కున్న తర్వాత, ఇక్కడి నుంచి వచ్చేదానికి పవర్ ఉంటే ఇక్కడి నుంచి వచ్చేదానికి ఏమన్నా పవర్ ఉందేమో చూశాడండి. ప్రయోగం చేశాడటండి, మళ్ళీ సక్సెస్. మళ్ళీ అర్థమైపోయింది, అమ్మో దీనిలో పవరు, దానిలో పవరు, ఎంత పవర్ ఉంది అని చెప్పేసి లోకానికి ఏం చెప్పాడంటే, ఇవి కూడా చాలా వాల్యుబుల్ అని చెప్పడం జరిగింది. వీటి వల్ల కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు, ట్రీట్మెంట్లో వైద్య విధానంలో ఉపయోగించవచ్చు అని చెప్పడం జరిగింది. ఏమండి, దీనికి అంతటికి నాంది పలికే విధంగా యేసుక్రీస్తుల వారు ఒక వినూత్నమైన అద్భుతమైన కార్యక్రమం జరిగించారండి బైబిల్లో. ఏమండి, ఒకసారి చూడండి. నిజంగా ఒక హీరో అంటాడంటే ఎవడి పేరు చెబితే మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరుగుతుందా నేను. కానీ ఏ పుస్తకంలో ఉన్న సంగతులు చూస్తే వైద్య శాస్త్రం విస్తుపోతుందో అదే బైబిల్ అండి, అదే బైబిల్. ఎలా చెప్పగలం? యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనం, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద చేసి, వాని కన్నుల మీద పూసి, సిలోయమును కోనేటిలో వెళ్ళి అందులో కడుక్కో అని చెప్పాడు. చెప్పి చెప్పగానే ఆ పని చేసిన తర్వాత అతని కళ్ళు వచ్చేయండి. ఈ మాట చెప్పిన తర్వాత, ఇది జరిగిన తర్వాత శాస్త్ర ప్రపంచం ఏమనుకున్నదో తెలుసండి, ఇది ఎక్కడన్నా సాధ్యమండి? విడ్డూరంగా ఉంది కదా అనుకుంది, విడ్డూరంగా ఉందిలే మరి అన్నట్టు. కానీ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చెప్పిన తర్వాత ఇది శాస్త్రమని గుర్తించింది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కంటే ఎప్పుడండి, 20వ శతాబ్దంలో చెప్పాడండి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. కానీ యేసు వారు తన నోటిలో నుంచి వస్తున్నటువంటి దానిని ఉమ్మివేసి, అంటే లాలాజలాన్ని వేసేసిన తర్వాత సృష్టిలో ఉన్నటువంటి మట్టిని తీసి, ఇప్పుడు మట్టితో కూడా వైద్యం చేయొచ్చు అని అర్థమైంది. మట్టి ఎందుకు కలిపాడు అనుకుంటున్నారు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అప్పుడు చెప్పాడు. లేటెస్ట్గా 21వ సెంచరీలో ఏమైనా ట్రీట్మెంట్ వచ్చిందో తెలుసా అండి? ముల్తానీ మిట్టి ట్రీట్మెంట్ అని ఒకటి వచ్చింది. బ్యూటీ పార్లర్స్లలో మీరు చూడండి, ఫేస్ ప్యాక్ అని వేసుకొని ఉంటారండి. ఫేస్ ప్యాక్ అంటే ముఖానికి అంతా మట్టి రాసుకొని ఉంటారు, ఒక మంచి మట్టి, ఒక రకమైన మట్టి. ఎందుకు రాసుకుంటారట? చర్మములో ఉన్నటువంటి మృత కణాలన్నింటినీ అది తీసేస్తుందటండి, చర్మాన్ని బాగా గ్లో చేస్తుందట. ఒక ఫెయిర్ అండ్ లవ్లీ, ఒక ఫెయిర్ ఎవరు, ఇవన్నీ దేనిలో ఉన్నాయనుకుంటున్నారు? మట్టిలో ఉన్నాయని కనుక్కొని ట్రీట్మెంట్ ముల్తానీ మిట్టి ట్రీట్మెంట్ అని కనుక్కున్నారు. మట్టిలో ఔషధ గుణాలు ఉన్నాయని ముల్తానీ మిట్టి గురించి చెప్పడానికి ముందుగానే ప్రభు చెప్పాడు యేసుక్రీస్తుల వారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చెప్పక మునిపే ఉమ్మిలో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పాడు.
సభ్య సమాజానికి, అలాగే మట్టిలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పాడండి. ఇకపోతే ఇదే వైద్య శాస్త్రంలో మరొక విషయం కూడా ఉందండి. అసలు మనిషి ఎందుకు ప్రతి మెడిసిన్లో చాలా రకాలైనటువంటి మెడిసిన్ విధానాలు ఉన్నాయి, అన్ని చాలా రకాలైన పద్ధతులు ఉన్నాయండి. అల్లోపతి, హోమియోపతి, న్యాచురోపతి, న్యూరోపతి, యునాని వైద్యం, ఇవన్నీ చాలా రకాలైనటువంటి హోమియో విధానాలు ఉన్నాయండి, వైద్య విధానాలు. ప్రతి వైద్య విధానంలో, ప్రతి మెడిసిన్లో జనరల్గా ఒకటి ఉంటుందండి, అదే ఆల్కహాల్. అదే ఆల్కహాల్, ఆల్కహాల్ కంటెంట్ ప్రతి మెడిసిన్లో మస్ట్ అండి. అది సుగుణాలు కలిగినటువంటి హోమియోపతిలోనైతే ఖచ్చితంగా ఆల్కహాల్ ఉపయోగించాలి. మెడిసిన్లో ఖచ్చితంగా ఆల్కహాల్ ఉపయోగించాలనే విషయం కూడా వైద్య శాస్త్రం కళ్ళు తెరవక మునిపే దేవుడు బైబిల్లో చెప్పాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెప్పాడు అనేది మీకు అర్థం కావాలి. శాస్త్రం ఇదేనండి. శాస్త్రం అంటే ఏమనుకుంటున్నారు, ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలా అనేటండి. అందుకే ఇలా అని చెబుతున్నా మీకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం, ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్ష రసము పెగ్గులు పెగ్గులుగా పుచ్చుకునుము అన్నాడా. తరచుగా వచ్చు బలహీనతల నిమిత్తము, కడుపు జబ్బు నిమిత్తము మెడిసిన్గా ఏం తీసుకో అన్నాడు, ద్రాక్ష రసం కొంచెం తీసుకో అన్నాడు. ఈ మాటను కూడా ఉపయోగించి చాలామంది విమర్శకులు ఏమంటున్నారంటే, పౌలు గారే చెప్పారండి మందు తాగమని. అందుకే పదజాలం మా చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్పాడంటే, కొంచెం కొంచెం తీసుకోను ఆయన. అవున్సులు అవున్సులు తీసుకోవచ్చు, వద్దు, క్వార్టర్లు, హాఫ్లు, ఫుల్ బాటిల్ ఎత్తదు. మెడిసిన్ ఎంతవరకు తీసుకుంటే కరెక్ట్, అది అంతవరకు తీసుకుంటే మెడిసిన్ అండి. భోజనం, ఈవెన్ భోజనమైనా అంతేనండి, భోజనమైనా ఎంతవరకు తీసుకుంటే కరెక్ట్ అంతవరకే తీసుకోవాలి. అందుకే ఎక్కువగా తిన్నాం అనుకోండి, అనగా అనగా రాగం, తినగా తినగా రోగం. అనగా అనగా రాగం, తినగా తినగా రోగం. అందుకే దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడితే ఏమన్నాడంటే, ద్రాక్ష రసాన్ని కొంచెం కొంచెం పుచ్చుకో అన్నాడంటే, ప్రతి మెడిసిన్లో ఏమి పెట్టమన్నాడు, కొంచెం కొంచెంగా ఆల్కహాల్. ఆల్కహాల్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు, ద్రాక్ష రసం నుంచి వస్తుందండి. కనుక ఈ లక్షణాలన్నీ ఇక్కడ కలిగి ఉండాలి. ఇకపోతే కడుపు జబ్బు రావటానికి, కడుపు నొప్పి రావటానికి కారణం కూడా ఈరోజు ఏమని చెప్పిందంటే, కిడ్నీల్లో రాళ్ళు ఉన్నాయేమో చూసుకోండి అని చెబుతారండి చాలామంది. చూసారా, ఎక్కువగా కడుపును వస్తుంది అనుకోండి, నొప్పిగా ఉందనుకోండి, ఫస్ట్గా చెప్పే మాట, మొదటిగా చెప్పే మాట ఏంటంటే, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయేమో చూడండి అంటారు. కిడ్నీలో రాళ్ళు అరగటానికి ఏం చేయమంటారు చెప్పండి, ఏం చేయమంటారండి చెప్పేటప్పుడు? నీళ్ళు ఎక్కువ తాగని అంటాడు. ఎందుకు తాగమంటారండి? నీళ్లకు ఏ గుణం ఉందో తెలుసండి, రాళ్లను సైతం అరిగించే లక్షణం ఉంది. ఈ విషయాన్ని బైబుల్ ఎప్పుడో చెప్పింది. కిడ్నీలో రాళ్ళు ఎలా అరగదీయాలి, అసలు రాళ్ళు అరగతీయటానికి ఏ ట్రీట్మెంట్, దేన్ని మెడిసిన్గా తీసుకోవాలనేది కూడా బైబుల్ చెప్పిందండి. ఎంత శాస్త్రం అభివృద్ధి చెందిందండి, నిజంగా శాస్త్రం కంటే ముందు ఎంతగా అభివృద్ధి చెందిందండి బైబుల్. ఒకసారి చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడు దేవుడు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం, యోబు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం, జలములు రాళ్లను అరగదీయును. జలములు రాళ్లను అరగదీయును. చూసారండి, జలములు రాళ్లను అరగదీయును. అది ఎక్కడైనా ఉండని, కిడ్నీలో ఉన్నాయా, అరగదీస్తుంది నీళ్ళు. అందుకే కడుపు జంబు కోసం ఏం చేయమన్నాడు, తరచుగా నీళ్లు తాగమన్నాడు కొత్త నిబంధన గ్రంథంలో మొదటి 100 సంవత్సరాల్లో పౌలు గారు. వీళ్ళకందరికీ ఎక్కడో ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు ఈ జ్ఞానం అంతా? యోబు గారు ఏమన్నా సైంటిస్ట్ అండి? ఆయన ఏమన్నా వైద్యశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడా? పౌలు గారు ఏమన్నా సైంటిస్టా చెప్పండి, ఎందుకు చెప్పగలిగారు వీళ్ళంతా అంత చక్కగా అని అంటే, అదేనండి, జనముల మీద మీకు అధికారాన్ని ఇస్తాను, ఇనుప దండంతో మీరు ఏలుతారనేది. భవిష్యత్తులో
ఇదే సకల శాస్త్రాన్ని అధిగమించిన బైబిల్ మీద సుమారు 40 శాస్త్రాలను మేజర్ శాస్త్రాలను తీసుకుని ఏ టు జెడ్ ప్రతి శాస్త్రం కవర్ అయ్యే విధంగా పెద్ద పుస్తకం రాయబోతున్నానండి నేను. కారణం ఏంటంటే శాస్త్ర ప్రపంచం మీద దండయాత్ర చేయాలి దేవుని వాక్యంతో. కారణం శాస్త్రాన్ని నమ్మి మోసపోతుంది తప్ప దేవుని వాక్యాన్ని నమ్మి మేలుకొనే పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం లేదండి, లేదు. అందుకే ఈరోజు చూడండి, హార్లిక్స్ గురించి ఆడిచ్చేటప్పుడు చిన్నపిల్లోడు ఏమనుకుంటాడట విన్నారా? ఆడ ఎప్పుడన్నా చూసారా మీరు? ఐన్స్టీన్ అవుతాడటాడు. ఐన్స్టీన్ అవుతాడా? జైశాల్ అవ్వాలండి. పుడుతున్న పిల్లలంతా ఐన్స్టీన్ కాదు, కావాల్సింది జైశాల్ అవ్వాలి. అలా అయిన తర్వాత సభ్య సమాజము మనుషులుగా పుట్టిన వాళ్ళు మహానుభావులుగా దేవుళ్ళుగా మారతారు, సకల శాస్త్రాలను అధిగమించిన మహావిజ్ఞానవేత్తలుగా మారతారండి. ఇది చిన్న ఇన్ఫర్మేషన్ వైద్యశాస్త్రంలో. ఇక మీకు ఓపిక ఉంటే మిగతా శాస్త్రాలు చెబుతాను, లేకపోతే ఆపేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లాస్ అయిపోయిన తర్వాత నన్ను సంప్రదించండి, మీకు ఓపిక ఉన్నంతసేపు చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని వికిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ ప్రేమగల నామానికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రతి శాస్త్రవేత్త విజయం వెనుక ప్రకృతి ఉంది. ఆ ప్రకృతి పుట్టడం వెనుక మీరున్నారు తండ్రి. అందుకే ఈ సకల శాస్త్రాలను అధిగమించింది మీ మాటలని. ఆ మాటలు బైబిల్లో ఉన్నాయనే ఉద్దేశంతోనే మీరు ప్రేమించిన మీ ప్రియకుమారుడు మా ఆత్మీయ తండ్రి గారు జైశాలి గారు సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని నామకరణం చేయటం జరిగిందని ఇందు మూలముగా ఈ పాఠం మూలంగా మేము తెలుసుకుని ఉంటుండగా తండ్రి, మాలో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసే విధంగా ఎన్నో మాటలను మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు అందించినందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ, మీరు తండ్రి కనుక మీకు రావాల్సినటువంటి ఘనతను ఇచ్చే పిల్లలముగా మేము ఉంటూ నశించిపోతున్న మీ పిల్లలందరి చేత మీకు ఘనత తెచ్చు వారముగా తెప్పించు వారముగా ఉండులాగున మీ సహాయతను మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకొనుచు. మీ పిల్లలు చక్కగా మీ మాటలు రాయటానికి సిద్ధపడి పరీక్ష రాయటానికి వెళ్ళనై ఉంటుండగా తండ్రి, కొదువుగా ఉన్న మీ జ్ఞానాన్ని మీ బిడ్డలకు అందించండి. సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలను మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్.